తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు ఇంద్రసేన రెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ కు పిసిసి ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ కంప్లైంట్ చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడి వ్యక్తిని త్రిపుర గవర్నర్ గా నియమించడం ఓటర్లను ప్రభావితం చేసే చర్యనని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. గవర్నర్ గా ఇంద్రసేన రెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ప్రజల ఆశీర్వాదాలు కష్టకాలంలో పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తనకు త్రిపుర గవర్నర్ పదవి వచ్చిందంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేన రెడ్డి. తనకు అవకాశం ఇచ్చిన నరేంద్ర మోదీకి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. తనొక వర్క్ హాలిక్ నని పనిని బాగా ఎంజాయ్ చేస్తానన్నారు. త్రిపుర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు ఇంద్రసేన రెడ్డి. గవర్నర్ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తారని చెబుతున్న ఇంద్రసేన రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. సేనారెడ్డి నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎలా చూస్తారు ఈ గవర్నర్ పదవి మీకు ఇవ్వడాన్ని? రాష్ట్ర ప్రజలు, ప్రముఖంగా మలక్పేట్ ప్రజలు అనేక ప్రజా సమస్యల్ని అర్థం చేసుకోవటానికి, వారి సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి గతంలో నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని అసెంబ్లీ లోపల, జిల్లా పరిషత్ మీటింగ్స్లలో, కమిటీ మీటింగ్స్లలో అదే రకంగా, అదే అనుభవంతో, పార్టీలో పనిచేసినటువంటి అనుభవంతో, అనేక ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకున్నటువంటి అనుభవంతో ఈరోజు త్రిపుర ప్రాంతంలో కూడా అక్కడున్నటువంటి అధికారులతో, అక్కడున్నటువంటి ప్రభుత్వంతో కలిసి దాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా కృషి చేస్తాను. బీజేపీ ముగ్గురు గవర్నర్లను బండారు దత్తాత్రేయను, ఇప్పుడు మిమ్మల్ని, దీని ద్వారా సామాన్య కార్యకర్తలకు ఎలాంటి ఇండికేషన్స్ ఇవ్వబోదు? ఇక్కడ నుండి నియమించినటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక సంవత్సరాల నుండి కృషి చేసి ఆటుపోటకు గురయ్యి ఇక్కడున్నటువంటి నక్సలైట్స్ వీటిల్లోకి వాళ్ళ యొక్క అరాచకాల గురైనటువంటి వాళ్ళం, పార్టీ యొక్క పెంపు కృషి చేసినటువంటి వాళ్ళు వాళ్ళని మాత్రమే చేశారు. అదే రకంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాకు ఈరోజు ఈ యొక్క గుర్తింపు ఇచ్చినందుకు మోడీ గారికి, అమిత్ షా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు మీరే పార్టీ ప్రత్యక్ష రాజకీయాలను దూరమయ్యారు, కానీ అలాంటి మీపైన గవర్నర్ పదవి ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది, దీన్ని ఎలా చూస్తారు? ఈసీకి ఫిర్యాదు చేసిందనంటే వాళ్ళకి రాజకీయం తప్ప ఇంకోటి లేదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆయన ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరికో గవర్నర్ ఇచ్చినందుకు కాదు, ఇంద్రసేన్ రెడ్డికి ఇచ్చినారు అని. రెడ్లందరూ నాతోటే ఉన్నారు, ఈ రెడ్డి ఇతనికి ఎందుకు ఇచ్చినారు? ఇంద్రసేన్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చుంటే అంత బాధపడ ఉండేవాడు కాదేమో. కానీ ఈరోజు ఆయన రాజకీయం కొరకు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళు అనేక మంది నేను ఉదయం నుండి రాత్రి నుండి ఫోన్లు చేసి నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు.